నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాడుకు చెందిన దినేష్ కుమార్, శశికళ, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నిన్న సాయంత్రం అలిపిరి నడక మార్గానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మెట్ల మార్గంలో వెళ్తుండగా ఆంజనేయ స్వామి ఆలయం దాటిన తరువాత రాత్రి 7:30 సమయంలో చిన్నారి లక్షిత కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా పాప కోసం చుట్టూ వెతుకులాడారు. ఆచూకీ లభించకపోవడంతో టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే చీకటి కావడం, చుట్టూ అభయారణ్యం కావడంతో గాలింపు చేపట్టడం అధికారులకు కష్టంగా మారింది. ఉదయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభ్యమైంది. విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన చిన్నారి ఇక లేదని తెలిసి ఆ తల్లి కంటతడి పెట్టుకున్న తీరు అందరినీ కలిచివేసింది. దానికోనుంటే అంటించట్టు ఏమన్నా లాక్కునిందో ఏమోనమ్మా. నా బిడ్డ పూలమ్మ, అప్పుడే ఇచ్చారు, అప్పుడే ఇచ్చేసాం, వెంటనే ఇచ్చాం. ఏరే 70 మంది అన్నారు, ఒక్కరు కానీ లేరు. లేరు, దేవుడు లేడు, పోలీసు లేరు, ఎవరు లేరు, మాకెవరు లేరు. మా ఊర్లో పెంచుకొని, మా ఊర్లో పుట్టి, ఏడుకొచ్చి ఇప్పుడు నోట్లో బావాల్సింది అమ్మా. ఆయన అందుక మెట్ల మీద మేము కారు వేసుకొని వచ్చి కింద నుంచి మెట్లెక్కి కారుని పైకి పంపించిన, కారుని పైకి పంపించిన, కార్ లోనే పోవచ్చు కదా. నా బిడ్డ రాదట రాజండి ఆయన, నా రాత నాకు కడుపు కోత. మోగాళ్ళ భరత యువతల మండపం దగ్గర దాటినాక, ఆంజనేయ సాగు గుడి దాటినాక ఒక షాప్ దగ్గర బిస్కెట్ ప్యాక్ తీసుకున్నాం. పాప కాబట్టి బాబు కాబట్టి తీర్చాడు మా బామ్మది. పాప తీసుకునింది కొంచెం ముందుగా బయలుదేరింది, బాబు కింద పడేసాడు, డిసిరి కొట్టాడు. దానికోసం చూస్తున్నాం మేము అందరం, పాప కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా ఎంత 5 నిమిషాల్లో మళ్ళీ నేను లాక్షి 5 నెలలకి అందరికి కనపడాల, బాబు కనపడాల. మొత్తం కిందకి ఎత్తుకును, పైకి అంత ఎత్తుకును. అవును, అప్పటికప్పుడు 7:30 కంప్లైంట్ ఇచ్చిన పిల్లవాళ్ళు 5 పెద్దవాళ్ళు 5 మా బామ్మారి తోడు మేము 2. అంగడకాడ తీయించను, ముందుకు వెళ్ళింది, ఇంక కనపడలే మాకు. 10 మెంబర్స్ వచ్చాను. నెల్లూరు, నెల్లూరు మాది. ఎంతమంది పిల్లలు? పిల్లలు, ఇద్దరు పిల్లలు, పెద్ద పాప, బాబు చిన్నోడు. మొత్తం ఎత్తుకను, ఎత్తికి కిందకి అలిపిరికి వచ్చి మళ్ళా నైట్ మళ్ళా పోయేసి మేమిద్దరం వచ్చి మా బావారిది భార్య నేను ఇద్దరం వచ్చి అలిపిరి దాకా కిందకి దిగి వచ్చాను. మళ్ళీ కిందకి ఏమైనా వచ్చి ఉంటుంది, మళ్ళా ఎత్తుకుని పైకి పోయాను, అయినా కనపడలేదు. మా బావారి దాడు ఉండి ఇంకా పోలీసు వాళ్ళకి వాట్సాప్ పెట్టి ఫోటో పెట్టి అన్ని గ్రూప్లో పెట్టేసారు. మాకు మొత్తం పోలీసు వాళ్ళు నైట్ అంతా చేజ్ చేసి, నైట్ అంతా చేసిన మేము కూడా వాళ్ళతోటే ఉన్నాం. నైట్ అంతా చేజ్ చేస్తే అవును, లాస్ట్కి అక్కడ ఆ జరిగిన సంఘటన పక్కనే ఒక దగ్గర కొండ లోయ దాకా ఉంది, దానిపైన పెట్టేసి ముఖం అంతా తినేసింది, కాలు మేడం ముఖం అంతా. నా వాళ్ళు 8 గంటల దాకా ఎత్తికి 9 గంటలకో 10 గంటలకో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. పోలీసు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఎత్తికారు. ఉదయం ఏదో గుడి, నరసింహస్వామి గుడి గుడి దగ్గర, ఆ గుడి దగ్గర పడి ఉన్నిందంట. ఒక్కాలు లేదు, తల తినేసిందంట. ఒక్కాలు ఉంటే కాలు గొలుసు ఉందని ఆ కాలు అమ్మాయి డ్రెస్ బట్టి కనుక్కున్నారు.
నీకు చెప్పినయ్యా వద్దయ్యా పులులు ఎత్తుకుపోతున్నాయి పులులు ఎత్తుకోవాలి నడుచుకుంటా బొమ్మని చెప్పుంటే సరిపోయింది అది బస్ లో పోయింటే సరిపోయేది కారు తీసుకోపోయినారయ్యా నుంచే కారు కూడా తీసుకోపోయినారు కారు డ్రెస్సులు అన్ని గుడ్ల పైకి పంపించేసి ఇల్లు నడిచిపోవాలంట పిల్లకాయలు చూడాలంట వాళ్ళ ఫ్యామిలీలో 5 మంది వాళ్ళు పిల్లలతోటే వాళ్ళ చెల్లెళ్ళ ఫ్యామిలీ దినేష్ వాళ్ళ చెల్లెళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక 5 మంది అంత 10 మంది కలిసిపోయారు సక్రమంగా ఏం జరిగిందో ఏందో మనకు పోయినని తెలియదు వస్తే తెలియాలి పాప పేరు పాప పేరు లాక్షా